హలో, అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ మధ్య తిరుపతి వెళ్ళాను. వెళ్ళే రోజు ఇలా పూజ చేసుకుని గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని ఇలా వెళ్తానండి. ఇది నా ఆనవాయితీ. పాలు పొంగించుకుంటాను, కొబ్బరికాయ కొట్టుకుంటాను, చక్కగా ఇల్లు శుభ్రం చేసుకుని పూజ అంతా చేసుకుని చక్కగా మంచిగా ఇస్త్రాకులో భోజనం చేసి వెళ్తాను. అలాగే ఈ డబ్బులు ఏంటి దుర్గా అని అనొచ్చండి మీరందరూ. ఇవన్నీ ముడుపులండి, ఇవన్నీ ముడుపు డబ్బులు. మరి మనం తిరుపతిలో వెళ్ళేటప్పుడు ఖర్చులకి కావాల్సిన డబ్బులు నేను ముందుగానే సర్ది పెట్టుకుంటానండి. ఉండి ఉంది, ఉండిని కూడా పగలగొట్టాను. దానిలో వచ్చిన చిల్లరండి, మట్టి పెంకులు, అవన్నీ కూడా ఏరి శుభ్రం చేసి బాక్స్లో పెట్టాలండి. మొన్న ఇల్లు మారాను కదండి, మా వారు కూడా అన్నీ సదిరి పెట్టేశారు కవరల్లో. నేను దేవుడు దగ్గరే పెడతానండి. ఎవరు వచ్చినా మా ఇంట్లో ఏనాడు దేవుడి దగ్గర రూపాయి తీరు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టిన డబ్బులు చాలా జాగ్రత్తగా చాలా పవిత్రంగా ఉంటాయండి. ముట్టుకుంటే మట్టికి బొగ్గుమంటారు. అందుకనే దేవుడి దగ్గర ఎవరు ఎప్పుడు ఎక్కడ వెళ్ళినా ముట్టుకోకండి. అవి వెంకటేశ్వర స్వామి ముడుపులు ఉంటాయి, డబ్బులు ఉంటాయి. వడ్డీ కాసులు వాడు కాబట్టి 1 రూపాయి తీస్తే 10 రూపాయలు కట్టాలండి. అందుకే నా డబ్బులు ఎప్పుడు ఎక్కడ ఎవరో తీయలేదు, ఆ డబ్బులన్నీ అలాగే ఉన్నాయండి. ఎక్కువైనప్పుడల్లా ఒక బాక్స్లో పెట్టమని మా బాబు అన్నాడండి. అట్లా ఒక బరిన్లో పెట్టుకొని ఇవన్నీ రెడీ చేసుకొని ఇవన్నీ తీసుకుని తిరుపతి కొండపైన ఖర్చులకి, మరి దేవుడికి కానుకలకి, అక్కడ వాడటానికి రూములకి, బస్సులకి, అన్నిటికీ ఇవే ఉపయోగించుకుంటానండి. కొంత మొత్తం ముడుపులతో కలిపి కొంత మొత్తం మట్టికి ఆయనకి వేసేస్తాను వండిలో. మిగతా అన్నీ అక్కడ కొండ మీదే వాడేస్తానండి. కొండ కిందకు వచ్చిన తర్వాత ఇక దిగే వరకే మన డబ్బులు కాదండి, అవన్నీ ఆయనకే అక్కడే సమర్పించేసి వచ్చేస్తాను. 1 రూపాయి కూడా పర్సులో ఉంచుకోనండి. ఉన్న ఊరు కూడా అయినా పొరపాటును కూడా మరి 30 రూపాయలు మా వారి జేబులో ఉండిపోతే ఒక ఆయన వచ్చి నాకు ఛార్జీకి డబ్బులు లేవంటే ఆ 30 రూపాయలు ఆయన ఇచ్చేశారండి. అలా ఉంటుంది అన్నమాట. ఆయన డబ్బులు అంటే వడ్డీ కాసుల వాడికి మనం వడ్డీలు అలా తీర్చుకుంటాం. తిరుపతి అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్. ఎదురుగా ఆశ్రమం ఉంది, అక్కడ రిలాక్స్ అయిపోయాము. అన్నీ పెట్టుకొని కొంచెం మొహమది కడుక్కొని మనం అన్నీ చూసుకొని బ్యాగ్లే సదురుకొని మళ్ళీ మనం చక్కగా ప్రయాణం. మరి పైకి తిరుపతి కింద ఉన్నాం కదా, ఇప్పుడు తిరుపతి పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళిపోతానికి బస్టాప్కి వెళ్ళాము. బస్టాప్కి వెళ్ళి బస్సు ఎక్కేసామండి. బస్సు ఎక్కిన తర్వాత మా బాబు మరి శ్రీవారి మెట్టుల దగ్గర నుంచి నడుచుకుంటా వస్తానన్నాడు. తను నడుచుకుంటా రమ్మన్నాము. మరి అసలు ఆ తిరుపతి ఈ పైన కొండకెళ్ళంగానే నా మనసు పులకరించి కళ్ళంటే నీళ్లు అలా జలపాటం వల్ల కారిపోయినాయండి. దానికి సంగతి కూడా ఏంటంటే నాకు ఒక అనుకోనిది ఒక సంఘటన ఈసారి బాగా జరిగిందండి. నేను ఆయన్ని అడిగాను, ఇంట్లో వాళ్ళని అడిగాను, నాకు అంత పర్మిషన్ ఇచ్చి అంత సంతోషంగా అంత సింపుల్గా తీసుకెళ్ళాడు దేవుడు తిరుపతి కొండపైకి. అది కూడా మీకు తర్వాత చెప్తాను ఫ్రెండ్స్. తిరుపతి వెళ్ళిన వాళ్ళం మరి రిలాక్స్ అయిపోయాము. రూమ్ దొరికింది, రూమ్లోకి వెళ్ళిపోయాము. సామానంతా అక్కడ వేసేసి బాబు కూడా వచ్చేసాడు 5 ఇంటికి. మరి 5 ఇంటికి తను వచ్చేటప్పటికి రూమ్ రెడీ చేసి ఉంచాం కదా, అన్నీ అక్కడ పడేసి డ్రెస్సులు మార్చుకొని మంచిగా తలనీలాలిచ్చి మళ్ళీ రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయి ఇక పరుగులే పరుగులు తిరుపతి కొండపైకి. మరి నాయన దర్శనం అంటే మామూలు కాదండి. ఎంత పుణ్యం చేసుకుంటేనో మనకి ఆయన భాగ్యం దొరికేది. మరి ఇన్నేళ్లకు చూడాలి అని తాపత్రం. చూసేది క్షణమైనా మన మనసంతా నిండిపోద్ది హరినామం. మరి చూడండి ఎలా పరిగెడుతున్నారు బాబు కొడుకు. అసలు చూడండి అండి, జనాలైతే ఏ పుట్టింటికో వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ చాపలు వేసుకుని పడుకుంటారండి. ఎప్పుడు చూసినా ఈ తిరుపతి ఎలా ఉంటుందంటే మన పుట్టింటికి వెళ్ళినట్టు ఉంటుందండి. ఎందుకంటే అక్కడ మన ఎవరు డిస్టర్బెన్స్ చేసేది లేదు. ఆ స్వామి ఎదురుగా సాపేసుకునో దిండేసుకునో పడుకోవచ్చు. టాయిలెట్స్లో అవి అందుబాటులో ఉంటాయి. అన్నదానాలు ఎప్పుడు జరుగుతాయి, పాలిస్తారు, మరి ప్రసాదం ఇస్తారు తినటానికి. ఇంకేం కావాలండి మనకి? అసలు జనం చూడండి, ఎంతమంది ఉన్నా ఆ కొండ మీద ఇంకా ఎంతమందో రాలేదన్నట్టుగానే ఉందండి నాకు. చూడండి నా వెర్రి కాకపోతేను
అసలు ఎంతమంది దర్శనానికి లైన్లో నుంచున్నారో చూడండి. విసుగు, విరామం, చిరాకు అనేది ఉండదండి ఆ తిరుపతిలో. కొద్దిగా అవస్థ పడినా ఆ రూముల్లో పడి ఎలా పడితే అలా పడుకున్నా కూడా దర్శనం చేసుకుని అలా లోపలుండిపోయి ఆ నైట్ అంతా తెల్లారు వచ్చేటప్పటికి 12 అయిందండి. ఇంకా వత్త దర్శనాలు చేసుకుని, ఫోనులు తీసుకుని, లడ్డూలు తీసుకుని, ఇంకా చిన్నపాటి గుళ్ళు ఉంటే దండం పెట్టుకుని మరి అన్నం తింటానికి ఆశ్రమానికి వచ్చేసామండి. అక్కడ అన్నదానం చేసి శాలకి వెళ్ళిపోయి అన్నదానం చేసాము. అన్నం తిన్నామండి. ఎలా ఉందంటే అక్కడ అన్నం తినే వాళ్ళ పరిస్థితి ఒక మాట చెప్తానండి. ఆ ప్రసాదాలు తిని తిని ఉండి, నాయన ఎప్పుడు పెడతారు, మేము కూడా అన్ని రకాల కూరలు వేసుకుని భోజనం చేయాలన్నట్టు అయిపోయిందండి. తినేసాం, రూమ్కి వచ్చాం, మా బాబు రూమ్లో ఉన్నాడు. మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ కిందకి వెళ్ళామండి. కొద్దిసేపు రిలాక్స్ అయి పడుకున్నాము. కిందకెళ్ళేటప్పటికి 8 అవుతుందండి. టిఫిన్ చేసాము. పిల్లలకి మా ఇంట్లో నాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు, మరి కోడలు, కూతురు. ఈయన చూడండి, ఈయన ఫోటోలు తీయలేక వీడియోలు తీయలేక సగం అయ్యాను. లోపల చూడండి, ఎవరు లేనట్టుంది. మేం కూడా ఏదో పక్కన ఉన్నట్టు ఉందన్నమాట. అంత ప్లేస్ ఉంది తిరుపతిలో. బలోమంట ఇంతమంది జనం అని అలా చూపిస్తారు కానివ్వండి, ఈసారి మటుకు వర్షం కూడా లేదండి. మంచిగా వెళ్ళాం, మంచిగా వచ్చాం, మరి భోజనం చేసాం, మళ్ళీ రూమ్లోకి వచ్చేసాం, మళ్ళీ ఫ్రెష్ అయ్యి బయలుదేరి అలా బయలుదేరిపోయిన వాళ్ళం. తాణిపాకం కూడా వెళ్ళాలనుకున్నామండి. ఈసారి గట్టిగా ప్లాన్ చేసుకుని వెళ్ళాము. కాకపోతే 2 గంటలు వెళ్ళటానికి రావటానికే ప్రయాణం అవుతుందండి. ప్లాన్ చేసుకుని వెళ్ళండి. మరి మా వీడియో మీకు నచ్చితే అన్నదాత సుఖీభవ విజయదుర్గ ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఇంకో వీడియోతో మీ ముందు